టెస్లా కార్లో ఆటో పైలట్ ఎలా వర్కౌట్ అవుతుందో 60 సెకండ్ల కన్నా తక్కువలో చూపిస్తాను. ఐప్యాడ్ లా ఉంటుంది కార్లోని. ఇక్కడ మీరు చూసారు కదా ఈ రోడ్డు స్పీడు 65 మైళ్ళు మాక్సిమం. మనం ఇక్కడ మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి అని అనుకుంటున్నామో అంత స్పీడ్ వరకు మనం సెట్ చేసుకొని ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది రెండు సార్లు నొక్కగానే చూసారా బ్లూ లైన్ వచ్చేసి ఆ బ్లూ లైన్ లోని కార్ అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ మన ముందర కార్ వచ్చింది అనుకోండి ఆ కార్ బట్టి స్పీడ్ తగ్గుతుంది, లేకపోతే మనం పెట్టిన 72 స్పీడ్ లో అలా వెళ్ళిపోతుంది. చూడండి నేను ఏమి ముట్టుకోకర్లేదు, అది టర్న్ ఉంటే టర్న్ తిరుగుతుంది అని నేను రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సిగ్నల్ ఇచ్చానంటే రైట్ సిగ్నల్ చూసుకొని చూసుకుంటాను అనమాట ఎవరైనా కార్లు ఉన్నాయా పక్కన అని. కార్ లేకపోతే కార్ ఆటోమేటిక్ గా రైట్ సైడ్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు లెఫ్ట్ సిగ్నల్ ఇస్తా, లెఫ్ట్ సిగ్నల్ చూస్తుంది కార్లు ఏమైనా ఉన్నాయా లేదా అని, లేకపోతే కార్ ఆటోమేటిక్ గా లెఫ్ట్ కి మారిపోతుంది అనమాట. మనం ఇంకేమి చేయక్కర్లేదు, రోడ్ టర్నింగ్స్ అన్ని అవే తిరుగుతుంది అనమాట. ఇది ఆటో పైలట్.